స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పాపాగ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గండి అక్రమాలను ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా పాపాగ్నికి గర్భకోశం మిగల్చడంతో పాటు ఓటు వేసిన పులివెందుల ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 10 రోజులలో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు. గత కొంతకాలంగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట వేంపల్లి మండలాల్లో ప్రవహించే పాపాగ్ని నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేయడం జరుగుతుంది. దాదాపు 2 నెలల నుంచి ఇప్పటికీ 50 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అధికార పార్టీ నాయకుల మద్దతు సహాయ సహకారాలతో వందలాది టిప్పర్లను పదుల సంఖ్యలో ప్రొక్కేలను నదుల్లో పెట్టి విచ్చలవిడిగా ఇసుకను లోడింగ్ చేసి కర్ణాటక, తమిళనాడు అలాగే కడప జిల్లాలోని అనేక ప్రాంతాలకు తరలించు కోట్లాది రూపాయలు ఆర్జించడం జరుగుతుంది. ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే ప్రభుత్వ అనుమతులు లేకున్నా కూడా ఎలాంటి భయము లేకోకుండా ఒక ప్రధాన రహదారి పక్కనే మొత్తం అధికార యంత్రాంగము ప్రతిరోజు అదే రోజు పక్కన దొరుకుతుంది. ముఖ్యమంత్రి నివాసం ఉండే ఇడవలబాయకు అత్యంత సమీపంలోనే ఇంతటి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితులు కడప జిల్లాలో నెలకొన్నాయో కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంగా నేను జిల్లా అధికార యంత్రాంగానికి ఈ క్వారీలకు ఏమైనా అనుమతులు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా అడగడం జరిగింది. మైన్స్ కడప మైన్స్ ఏడి వెంకటేశ్వర రెడ్డి గారిని నేను అడిగినప్పుడు ఎలాంటి అనుమతులు లేవు, మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు అక్రమ ఇసుక త్రవ్వకాలకు సంబంధించి మేమేం చేయలేము, ఎస్సీబీ అధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎస్సీబీ అధికారుల దృష్టి కూడా తీసుకొని పోతే అక్కడ ఎలాంటి అనుమతులు లేవు, మా దృష్టికి రాలేదని చెప్పారు. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా, ఇప్పుడైనా చర్యలు తీసుకోమని చెప్తే ఈరోజు ఒక గంట క్రిందటి కూడా నేను ఆధారం నుంచి వచ్చా. నాకు కూడా నేను ఇటు కడప వచ్చేటప్పుడు కానీ అక్కడ పులివెందుల నుంచి వచ్చేటప్పుడు కానీ పదుల సంఖ్యలో లారీలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ తీసుకొని పోవడం జరుగుతుంది. గతంలో జేబీ వెంచర్స్ వారికి అనుమతులు ఉన్నాయని చెప్పి గతంలో మభ్యపెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక మాఫియా ముఠాగా తయారై రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించడం జరుగుతుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకోపోవడం జరిగింది. ఆయనకు కూడా దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానం ఆయనకు కూడా ఉంది. ఇప్పుడే మైనింగ్ అధికారులను ఇప్పుడే పిలిపించి దీనిపైన సమీక్ష చేస్తా, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాలో అనేక ప్రాంతాల్లో పులివెందుల పాపాగ్ని నదిలో కానీ, చిత్రావతి నదిలో కానీ, లేకపోతే పెన్నా నదిలో కానీ, కుందులో కానీ వేలాది టిప్పర్లు ప్రతిరోజు కూడా అనుమతులు లేకుండా కూడా విచ్చలవిడిగా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా స్మగ్లింగ్ చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఆయన మద్దతునే ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి కూడా మేము నమ్ముతా ఉన్నాం. అంతేకాకుండా కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు వీటిని అప్పచెప్పేసి వారి ద్వారా ఈ అక్రమ స్మగ్లింగ్ ప్రోత్సహిస్తూ కోట్లాది రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనధికారికంగా సంపాదించడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల భవిష్యత్తులో భూగర్భ జలాల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ అత్యల్ప వర్షపాతము నమోదైంది. భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే తాగేదానికి, అంటే వ్యవసాయ పంటలకు కాదు కదా, తాగేదానికి కూడా నీరు కూడా ఉండని దౌర్భాగ్యకరమైన దుస్థితి కడప జిల్లాలో ఉంటుంది. వెంటనే వీటిని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చక్రాపేట మండలంలో ఉన్న గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు దొరుకుతున్నాయని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. అక్కడ అర్హత లేకుండా కూడా ఒక ఎండీఓ స్థాయి అధికారిని గతంలో సూపరింటెండెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఎండీఓగా ప్రమోషన్ ఇచ్చారు. అలాంటి అధికారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. ఆయన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఈ విషయం చెప్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 5 మంది ఉద్యోగులను, రెగ్యులర్ ఉద్యోగులను ఇటీవల బదిలీ చేస్తే మళ్ళీ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకొని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి మళ్ళీ వాళ్ళను నెల రోజుల లోపలనే డిప్యూటేషన్, అంటే ఏదో ఒక ప్రత్యేకమైన కారణము, ప్రత్యేకమైన పరిస్థితులు డిప్యూటేషన్ ఇస్తారు. 5 మందిని బదిలీ చేస్తే 5 మందిని కూడా మళ్ళీ వెంటనే గండి స్థానానికి వేసారంటే ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున వీళ్ళకు లాభాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంటే లడ్డు తయారీలో కానీ 200 గ్రాముల లడ్డు తయారు చేయాల్సి ఉంటే 150 గ్రాములు, 170 గ్రాములు అంటే దీని ద్వారా అంటే 30-40 గ్రాములు ఒక్కొక్క లడ్డు మీద మిగిలితే మొన్న గండి శ్రావణ మాస ఉత్సవాలంగా దాదాపు 80,000 లడ్లు మిగిలినాయి. అంటే 80,000 x 50 గ్రాములు వేసుకుంటే ఎంత డబ్బు ఈ
కార్యనిర్వాహకరాది కానీ దీనిలో ఉండే పాలకవర్గ సభ్యులు కానీ మిగిలి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అన్నదానానికి సంబంధించి కూడా అనేక రకాలైన అవకతవకలు దొరుకుతున్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయంటున్నారు, కానీ అక్కడికి వచ్చే భక్తులకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. పైన ఎక్కడో కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేస్తే అక్కడ తిన్న అన్నాన్ని ఈడ ఎక్కలు రాసుకుంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి గండి క్షేత్రం ఉంది. వీటన్నిటిపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసైన్మెంట్ కమిటీ విషయంలో కానంటే జిల్లాలో పేదలకు ప్రభుత్వ భూములు పంచాల్సిన విషయంలో కూడా అనేక రకాల అవగతలు జరిగినప్పుడు వాటన్నిటిని కూడా విధులేకి తీసుకొని రావడం జరిగింది. సంబంధిత వ్యక్తులు ప్రాథమిక స్థాయిలోనే చర్యలు తీసుకుంటే ఇలాంటి దుస్థితి రాదు. మననే ఈ నకిలీ ఎన్ఓసీలను జిల్లా కలెక్టర్ ద్వారా సూపరింటెండు సంతకాలను ఫోర్జరీ చేసి దాదాపు 10ల సంఖ్యలో భూములను ఎన్ఓసీ తీసుకొని కోటాది రూపాయలు ఆర్జించడం జరిగింది. వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకొని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.